ఓటుకు కోట్లు కేసుకు సంబంధించిన వ్యవహారం 2015లో జరిగింది. ఓకే, తర్వాత మీరు అన్నట్టు లోపాయికారికి ఒప్పందం జరిగిందా, ఆయన ఇక్కడికి వచ్చేసారు, అంతా జరిగిపోయిన ఎపిసోడ్. కానీ మళ్ళీ ఇప్పుడు ముత్తయ్య గారు ఇచ్చిన వాంగ్మూలంతో అసలు జరిగిన విషయం ఏంటి అనేది బయటపడింది. ఓకే, అది తెలంగాణలో జరిగిన ఇష్యూ అయినా, ఆ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి, ఇక్కడ మీ ప్రభుత్వం మాట్లాడలేదు ఆ ఇష్యూ గురించి. ప్రతిపక్షం ఓకే, వాళ్ళు ఎలాగ హైలైట్ చేసుకోరు, మేమే దొంగలని ఎవరో చెప్పుకోరు కాబట్టి, కానీ ఎందుకు సైలెంట్ అయిపోయి జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. ఓటుకు నోటు కేసు అనేది తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉంది. అవును, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏసీబీ ఆధ్వర్యంలో ఆ కేసు నడుస్తా ఉంది. ఇంకా ఏసీబీ కోర్టులో ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు బెయిల్ మీద రేవంత్ రెడ్డి వీళ్ళందరూ బయట ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈడీ విచారం, అంటే ఈడీకి ఇక్కడ మళ్ళీ ప్రభుత్వానికి అంటే మొన్నటి వరకు సాక్షి లేడు, మొన్నటి వరకు సాక్ష్యం లేదు, ఇప్పుడు A4 నిందితుడు అప్రూవర్ గా మారి సాక్షిగా మారారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు తీసుకుంటే ఆరోపణలు, ఆయన జైలుకి వెళ్ళినా ఏం చేసిన ఆరోపణల మీద తప్ప డైరెక్ట్ సాక్ష్యం లేదు. కానీ ఇక్కడ ఈ కేసులో సాక్షి ఉంది, సాక్షి బయటకు వచ్చాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సాక్షి బయటకి ఏం కాదు, ఓపెన్ సాక్షి బయటికి ఈరోజు వచ్చున్నారు. సాక్షి A4 మాట్లాడుండొచ్చు, కానీ ఆడియో టేప్ అనేది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చిన్నపిల్లలకి కూడా తెలుసు కదా, అది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కదా, వీడియో టేప్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. కానీ ఇక్కడ చెప్పట్లేదా, ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు ఏదైతే అఫిడవిట్లో పొందుపరిచారు, 36 ఆయన పేరు ప్రస్తావించారు, దాని ఛార్జ్ షీట్ లో ఆయన పేరు వేయమని చెప్పి ఆయన సంప్రదిస్తే ఏసీబీ కోర్టు 4 వారాల్లో దానికి సంబంధించి విచారణ చేయమని అంటే హైకోర్టు గెలిచే తెచ్చుకున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు. అంటే న్యాయస్థానాలలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎలా ఉంటారు, దేనికైనా అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కేసులో కూడా నిశ్చిత్తుగా ఎలా స్టేలు వస్తా ఉన్నాయని ఆ రోజు మీరు చూస్తారు. మళ్ళీ అంటే ఆ రోజు స్టే తెచ్చుకుంటారు, నా పేరు దాంట్లో ఆ మీద విచారణ జరగడానికి లేదు, నా పేరు నేను ఛార్జ్ షీట్ లో ఇంక్లూడ్ చేయొద్దు, దానికి సంబంధించి ఏమి వద్దని చెప్పి స్టే తెచ్చుకుంటారు. దానికి సంబంధించి మళ్ళీ సుప్రీంకోర్టుకి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళడం జరిగింది. సో దాని మీద ఇంకా నడుస్తా ఉంది ప్రొసీడింగ్స్ అనేది, దాని మీద స్టార్ట్ అయ్యి విచారణ కంటే జూలైకి వాయిదా వేశారు కాబట్టి జూలై తర్వాత రెగ్యులర్ విచారణ జరిగితే ఖచ్చితంగా దాంట్లో ఛార్జ్ షీట్ లో వేయాల్సి వచ్చింది. ఈలోపు ఈడీ విచారణలో మొత్తం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి నీచులని ఖచ్చితంగా కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సంఘటన ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి అతి పెద్ద కుట్రకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ విచారణకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ముత్తయ్య గారు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు కూడా మళ్ళీ సేమ్ వాళ్ళ దగ్గర నుంచి ఆ వాంగ్మూలాన్ని తీసుకోవడం, లేదంటే మళ్ళీ ముత్తయ్య గారిని అంటే మొన్నటి వరకు ఈ కేసులో లేని పేర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ కేసులో చేర్చలేని పేర్లు కూడా జిమ్మీ బాబు దగ్గర నుంచి ఇప్పుడు నారా లోకేష్ గారి వరకు, ఈయన చెప్పడం చూస్తే నారా లోకేష్ గారే నన్ను పంపించేశారు, మీరు విజయవాడ వెళ్ళిపోండి, అక్కడ నేను మాట్లాడాను, ఆయన పేరు ఖాన్ గారితో మాట్లాడాను, మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు అని కూడా స్వయంగా. అంటే ఇప్పుడు వీళ్ళందరి పేర్లు ఇందులో యాడ్ చేయాలా, వీళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు మొన్నటి దాకా వీడియో టేపుల్లో కనపడిన వ్యక్తి, ఆడియో టేపుల్లో మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు A3 మనం ఉదయ్ సింహ కావచ్చు, A4 గా ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ముత్తయ్య గారు కాబట్టి వీళ్ళందరూ మన ఉదయం బయటకు వచ్చారు. అంటే ఇది ఆ ఇంటెక్ జరిగేదాకా ఉన్నటువంటి సంఘటన బట్టి మనకు ఆ రోజు వరకు ఏదైతే ఇది 31 అనమాట, March 31, 2015 జరిగినట్టుంది ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగిన డేట్ వరకు వచ్చినటువంటి దాని మీద మనకు వచ్చింది. ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత తెల్లాలి నారా లోకేష్ నేను కలవటం, దాని తర్వాత నారా లోకేష్ ఇక్కడ నుంచి నేను ఏసీబీని మేనేజ్ చేస్తాను వెళ్ళిపో అని చెప్పి పంపించడం, అక్కడ ఏబి వెంకటేశ్వరరావు సాక్షాత్తు ఆయన వెళ్ళి కలిసి అక్కడ ఆయన ఆశ్రయం పొందడం, ఆయన వేరే చోటు కింద అక్కడ ఉండి ఉంచడం, ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా దీని వెనక ఇప్పుడు నారా లోకేష్. ఎందుకంటే నిందితుడికి సహకరించినటువంటి వ్యక్తి కూడా నిందితుడే, నిందితుడిని తప్పించడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి కూడా నిందితుడు శిక్షపడింది. నిందితుడికి ఆశ్రయం ఇచ్చినా కూడా, నిందితుడికి సహకరించినా కూడా, నిందితుడిని తప్పించడానికి ప్రయత్నించినా కూడా, ఇవన్నీ కూడా నిందితుడికి ఏ శిక్ష పడతాయో ఆ శిక్ష పడతాయి. కాబట్టి దీని మీద వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్ లో ఇంక్లూడ్ చేసి దీని మీద లోతైన దర్యాప్తు గాని అతి త్వరలో జరిగితే ఖచ్చితంగా నారా లోకేష్, ఏబి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం జైలుకి వెళ్తారు ఓటుకు నోటు కేసులో. కానీ దీంట్లో కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన ఏసీబీలో ఇలా మళ్ళీ వాంగ్మూలం తీసుకుని ముత్తయ్య గారిని, లేదంటే ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకొని మళ్ళీ వీళ్ళ మీద కూడా ఛార్జ్ షీట్ లో పేర్లు పెట్టి వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి వీళ్ళ మీద కూడా విచారణ జరిగితే ఖచ్చితంగా బయటకు వెళ్తా ఉంటారు. ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తప్పించుకొని ఉండొచ్చు, 100 రాబందులను తిన్న
ఇది కూడా సామెత ఉంటది కదా ఒక గాలివానికి అన్నట్టు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ఈ కేసుల్లో స్టేలు తెచ్చుకుంటూ ఏదైనా విచారణలే జరగకూడదని చెప్పి కొన్ని గ్యాగాడ్రలు తెచ్చుకుంటూ ఏ విధంగా పబ్బం కడుపుకుంటా వచ్చారో దానికి ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన రాజకీయాలు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనీ పాలిటిక్స్ కి ఫస్ట్ తెరలేపిందే చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు మనీ పాలిటిక్స్ ఉండే కాదు, మనీ పాలిటిక్స్ మద్యం పాలిటిక్స్ కు రెండింటినీ తెర మీద తీసుకొని వచ్చి రాజకీయాల్లో భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చీప్ గా పాలిటిక్స్ చేయటం, వెన్నుపోటు రాజకీయాలు, క్యారెక్టర్ లేనటువంటి రాజకీయాలు, ఏదైతే కుల రాజకీయాలు, ఇవన్నీ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను భ్రష్టు పట్టించేశాడు. ఇప్పుడు ఆ రాజకీయ వ్యవస్థల్ని ఆ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. అట్లానే మీడియా వ్యవస్థలో కూడా వాళ్ళ మనుషులను పెట్టుకొని, అదే విధంగా న్యాయ వ్యవస్థలో మనుషులను పెట్టుకొని, ఇలా ప్రతి వ్యవస్థలో ఎన్నికల కమిషన్ లో కూడా వాళ్ళ మనుషులను పెట్టుకొని చేస్తున్నటువంటి దానికి ఖచ్చితంగా చరమగీతం పాడాలి. ఈ అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేస్తే నిజంగా కూడా ప్రజలందరూ సంతోషిస్తారు. ప్రజలు కూడా ఈరోజు అదే కోరుకుంటా ఉన్నారు. ఈ 40 సంవత్సరాల నుంచి ఇతను పీకు తిని ఉన్నాలో ఒక కేసులో కూడా ఇతను విచారణ ఎదుర్కోలేదు. ఈ కేసులో కానీ ఇదన్నా పూర్తిగా విచారణ జరిగి ఇతను కానీ అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఇంకా మతపరమైనటువంటి రాజకీయ కుట్రలు చేసేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని తక్షణం అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది.